హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో రైల్వేకి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే ఎన్టీపీసీ 133 సెట్ల యొక్క వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు వెళ్ళి చూడవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెట్లు, అలాగే మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. అందులో మీరు ఏదైనా డౌట్ కామెంట్ చేస్తే నేను అక్కడ మీకు రిప్లై ఇస్తాను, మీకు మెడికల్కి, రైల్వే మెడికల్కి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఓకేనా? మనము ఎన్టీపీఎస్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 టార్గెట్ చేసుకొని మనము ప్రీవియస్ 2023లో వచ్చినటువంటి బిట్స్ని అయితే చూద్దాము. ప్రజెంట్ మనకి 2024 ఎంటీఎస్ ఇవి సెట్స్ అయితే జరుగుతున్నాయి ఎగ్జామ్స్. ప్రజెంట్ ఈ యొక్క ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయని నేను చేస్తున్నాను. ఇది ఇంగ్లీషు, మనం ఈరోజు ఇంగ్లీష్ బిట్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, కామన్ ఎర్రర్ క్వశ్చన్. త్రూ అవుట్ మై కెరియర్ యాజ్ ఏ జర్నలిస్ట్ ఐ కవర్డ్ పాస్ట్ మెనీ ఇంపార్టెంట్ స్టోరీస్ అండ్ ఇంటర్వ్యూడ్. ఇది కూడా పాస్ట్ న్యూమరస్ ఇండివిజువల్స్ విచ్ అలౌ. ఇది V1, ఇది తప్పు. ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది. సెంటెన్స్ అనేది మనకి పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ అలౌడ్ రావాలి అన్నమాట. అలౌడ్ మీ, విచ్ అలౌడ్ మీ, ఓకేనా? కాబట్టి ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి. అలౌడ్ సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మనల్ని సినానిమ్ అడుగుతున్నారు. ఫెసిలిటేట్ అనగా మనము కొంచెం ప్రాక్టీస్ చేసి అచీవ్మెంట్ చేయటం, అంటే దాన్ని పొందేటువంటి విధంగా మనము తయారవటము. అథ్లెట్ ప్రెజివరెన్స్ అండ్ మెంటల్ టఫ్నెస్, అతని యొక్క ఆశ అలాగే అతని యొక్క దృఢ నిశ్చయం అనేటువంటివి అతన్ని హట్టు ఓవర్కమ్ అడ్వర్సరీ అండ్ అచీవ్ హర్ గోల్స్. ఆమె యొక్క గోల్స్ని గెలవటానికి అది ఏం చేసింది, రిస్ట్రిక్ట్ చేసిందా? రిస్ట్రిక్ట్ అంటే అడ్డుపడటం కాదు, హిండర్ అన్న అడ్డుపడటమే, లిమిటెడ్ అంటే తగ్గించటం కాదు, ఎనేబుల్డ్. ఫెసిలిటేట్ అంటే ఎనేబుల్డ్, ఓకేనా? ఎనేబుల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇడియం. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే ఎలా ఉన్నటువంటి దాన్ని అలాగే ఉంచటం, ఓకేనా? ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచు అని చెప్పే విధానాన్ని లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అని. లీవ్ యాన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్, ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచు, కదిలించకు, కదిలిస్తే నీకే ప్రాబ్లం అన్నట్టుగా. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారని. ప్రొఫెసర్ సెడ్ దట్, సెడ్ ఇది పాస్ట్, ఓకేనా? ఐ విల్ ఇది మోడల్, ఐ విల్ బి లేట్, ఓకే. బట్ మనకి ఇక్కడ పాస్ట్ వచ్చింది కాబట్టి వుడ్ రావాలి, ఓకేనా? విల్ అనేది మనకి మోడల్, ఓకేనా? వుడ్ లేట్ రావాలి, మనకి పాస్ట్ టెన్స్ రావాలి, ప్రజెంట్ కాదు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కాల్ ద షూట్స్ అంటే నువ్వేది చెప్తే అది అన్నమాట, అంటే నువ్వే డిసిజన్ మేకర్ అన్నమాట. డెసిజన్ మేకర్వి నువ్వే, నువ్వు చెప్పినట్టే జరిగిద్ది, ఓకేనా? డిసిజన్ మేకర్వి. కాల్ ద షాట్ అంటే షార్ట్స్ అంటే నువ్వే డెసిజన్ మేకర్. టు బి పొజిషన్ టు మేక్ డెసిజన్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఏ సిచ్యువేషన్, ఓకేనా? ఇది ఇవేమీ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మనల్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నాడు. సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ అండ్ యూజింగ్ అండ్ ఇల్లీగల్లీ కాపీడ్. కాపీడ్ అంటే మనకి పైరేట్ సీడీలు అంటారు కదా, పైరేట్ సీడీస్ లేదా పెన్ డ్రైవ్స్ అంటాము. అంటే దొంగ ఒక సమాచారాన్ని దొంగిలించి ఉన్నటువంటి దాన్ని పైరేట్ అంటాను అన్నమాట, ఓకేనా? అలాగే పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు. పైరేట్ అంటే మనకి దొంగిలించబడిన అనేటువంటి అర్థం వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ వాడు అడుగుతున్నాడు. మనకి ఎం బ్రాస్, ఇది ఎంబ్రేస్ స్పెల్లింగ్, అంటే మనకి ఇక్కడ డబల్ ఆర్ రావాలి, డబల్ ఆర్. ఇది డెఫినేట్ రైటే, డెఫినేట్లీ. అకామోడేట్, ఓకేనా? అకామోడేట్. ఈ విధంగా మనకి డబల్ ఎం రావాలి, డబల్ సి రావాలి, చివరిలో డేట్ రావాలి, డేట్, ఓకే. సెపరేట్,
సెపరేట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కామన్ ఎర్రర్. హరీష్ సేస్ దాట్ హిజ్ సిస్టర్ లవ్స్, ఇది సింగులర్, ఇక్కడ సింగులర్. ఓకే, మనకి వెర్బ్ మీద క్వశ్చన్ రాలేదు, సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ మీద క్వశ్చన్ కాదు. టు ప్లే హార్మోనియం, హార్మోనియం ఇక్కడ చూడండి, నాని లేదా హరీష్ సేస్ దట్ హిజ్ సిస్టర్ లవ్స్ టు ప్లే, ఒక పర్టిక్యులర్ పర్టిక్యులర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ది హార్మోనియం, ది హార్మోనియం అని. ఓకేనా? పర్టికులర్ దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. నెక్స్ట్ మనల్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు. ఏ కేజ్ మేడ్ ఫర్ బర్డ్స్, పక్షుల కోసం తయారు చేయబడినటువంటి పంజరం, పంజరాన్ని లేదా ఒక ప్లేస్ని, కీపింగ్ బర్డ్స్ అండ్ కన్ఫైన్డ్ స్పేస్, ఒక ప్రదేశాన్ని, పక్షులు పెంచే ప్రదేశాన్ని ఐవరీ అంటారు. ఎపియరీ అంటే బీస్, ఎక్వేరియం అంటే ఫిష్, మన ఇళ్ళల్లో ఉంటుంది అందరికి తెలిసిందే. ఎరీనా అంటే ఫైటింగ్, ఫైటింగ్ ప్లేస్ లేదా మల్ల యుద్ధం. మల్ల యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, సినానిమ్ రిపల్సివ్, రిపుల్స్ అంటే వ్యతిరేకి. ఓకేనా? ఈ విధంగా చెప్పవచ్చు, అంటే బాగా కోప్పడే వ్యక్తిని, చిరాగ్గా ఉండేటువంటి వ్యక్తిని, రిపల్స్ అర్థం చేసుకోకుండా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తిని మనం రిపల్స్ అని చెప్పవచ్చు. దీనికే డిస్గస్టింగ్, డిస్గస్టింగ్ అట్రాక్టివ్ కాదు, యూనిఫామ్ కాదు, రిలయబుల్, రిలయబుల్ అంటే ఇది కూడా కాదు, రిలయబుల్ అంటే ఆధారపడడం. ఇప్పుడు ఈ వీడియో మీద మీరందరూ ఏం చేస్తున్నారు, రిలయబుల్ అయ్యారు. నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీలో, నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చే వీడియోస్కి మన రైల్వే ఆస్పిరెంట్స్ ఏమయ్యారు, రిలయబుల్ అయ్యారు అన్నమాట. రిలయబుల్ అంటే ఆధారపడడం, అంటే మన ఛానల్లో ఏదైనా వీడియో చేస్తారేమో చూద్దాము. ఓకేనా? ఈ విధంగా ఇలా మన ఛానల్లో చేసినటువంటి వాటికి లైక్ ఇచ్చారనుకోండి, ఆ వీడియో ఎలా ఉన్నట్టు, చాలా అట్రాక్టివ్గా ఉన్నట్టు. అట్రాక్టివ్ అంటే ఇది ఒక యాడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఆండ్రూ విల్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ ఎట్ ద కాలేజ్ టోర్నమెంట్. ఆండ్రూ విల్ ప్లేయింగ్ అంట, మనకి విల్లు ప్లస్ మోడల్ ప్లస్ V1. ఓకేనా? మోడల్ ప్లస్ V1 తెలుసు మనకి, ఇది రూలు. కానీ ఇక్కడ విల్ ప్లస్ మనకి ప్లేయింగ్ అని వచ్చింది కదా, కాబట్టి ఇది తప్పు, ఖచ్చితంగా మనకి కరెక్షన్ ఉంది. ఇక్కడ ఆండ్రూ అనేటువంటి పర్సన్ సింగులర్, సింగులర్కి ప్లూరల్ రాదు, సింగులర్ ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఆర్ అంటే ఇది కూడా రాదు. ఇప్పుడు ఈజ్ ప్లేయింగా, ఈజ్ ప్లేయిడా, మనకిది ఈజ్ ప్లేయిడ్ అంటే మనకి ఇది పాస్ట్ కాదు, మనకేం చెప్తున్నాడు, ప్రజెంటే చెప్తున్నాడు, ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ ప్లేయింగ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ హ్యాజ్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్, మనకి స్పెల్లింగ్ ఎర్రర్స్ అడుగుతున్నాడు. ది డాక్టర్, ది డాక్టర్, ది డాక్టర్, ది డాక్టర్. ప్రిస్క్రైబ్డ్, మీకు ప్రిస్క్రైబ్డ్కి స్పెల్లింగ్ ఒకసారి చెప్తాను చూడండి. ప్రీ అంటే ముందు అన్నట్లుగా, స్క్రైబ్ అంటేనే వల్ల సహాయం చేయటము. ఓకేనా? మనకి ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి స్క్రైబ్ వచ్చి ఎగ్జామ్ రాస్తారు, స్క్రైబ్ మీకు అది గుర్తున్నా సరిపోయింది. ప్రిస్క్రైబ్, ప్రీ ఇక్కడ ఎక్కడ సి పెట్టామో సి లేదు, ఎక్కడ ఎస్ లేదు కాబట్టి తప్పు, ఇది తప్పే. ప్రిస్క్రైబ్డ్, ప్రిస్క్రైబ్డ్ ఈ రెండు చెక్ చేద్దాం కాబట్టి ఇది పోయింది, ఇది పోయింది. నెక్స్ట్, సమ్ మెడిసిన్, సమ్ మెడిసిన్, టు ఎలివియేట్, టు ఎలివియేట్, ఎలివియేట్కి రెండు ఎలలు వస్తాయండి, ఎల్లి వియేట్, ఎలివియేట్, ఎల్లి వియేట్. ఓకేనా? ఎలివియేట్, ఇది తప్పు కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏంది, థర్డ్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూడ్ అంటే మనకి క్వారెల్. ఓకేనా? గొడవ పడేటువంటి వ్యక్తి లేదా శత్రువు
ఓకేనా, శత్రువు ఈ విధంగా ఫైటింగ్ ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఫ్యూడ్ అంటామన్నమాట. యాంటోనిమ్ అంటే దీనికి వ్యతిరేకం ఏంటి, నిర్మలంగా శాంతియుతంగా ఒక సాధువుగా ఓకేనా ఇలా ఉండేటువంటి వ్యక్తిని హార్మోని అంటామన్నమాట. హార్మోని మనకి గ్రాస్ కాదు, పెరిల్ అంటే నశించటం, నశించిపోవటం. ఓకేనా, మనకి విగర్ కూడా ఇంపార్టెంటే, దీన్ని మీరు కామెంట్ చేయండి, విగర్ అంటే ఏందో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ సెల్ లైక్ హాట్ కేక్స్ ఇడియం అంటే ఏంది, సెల్ లైక్ హాట్ కేక్స్ అంటే ఈజీగా అమ్ముడుపోవటం, క్విక్ సేల్ అవుట్. ఓకేనా, ఒక హాట్ కేక్స్ అనేవి ఎలా అమ్ముడుపోతాయో అలా ఏదైనా కనుక అమ్ముడుపోతే దాన్ని క్విక్ సేల్ అవుట్, సెల్ లైకే హాట్ కేక్స్ అంటారు. కామన్ ఎర్రర్, ద బాయ్ టోల్డ్ హిజ్ మదర్ దట్ హి సా ద మోస్ట్, ఇక్కడ చూడండి ద మోస్ట్, ద మోస్ట్ టాల్ అన్నాడు. మనకి ఇది డిగ్రీ బేస్డ్ క్వశ్చన్, ద టాలెస్ట్ అనేది రైట్, ద మోస్ట్ కాదు టాలర్ కాదు, మనకి టాలర్ అనేది కంపేర్ టు డిగ్రీలో వచ్చింది. ఇది మనకేంది ది వచ్చిందంటే సూపర్ లేటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ సిడి, టాలర్ కంపారిటివ్ డిగ్రీ. టాలెస్ట్ అన్నాడు, ది మోస్ట్ టాలెస్ట్ జిరాఫీ టోల్డ్ ఈజ్ బ్రదర్ దట్ ఈస్ ద మోస్ట్, ఇది కూడా ఉండదు, ఇది కూడా కంపారిటివ్ డిగ్రీలోనే, మోస్ట్ మోర్ అనేవి మనం కంపారిటివ్ డిగ్రీలో వాడతాము. ది టాలెస్ట్ అనేది మనకు సూపర్ లేటివ్లో ది ప్లస్ వెర్బు, వెర్బు ఈఎస్టి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ద సర్జెంట్, ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్ అని అడుగుతున్నాడు, అన్ని సర్జెంట్ మీద ఉన్నాయి, ఇది ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి సర్, సర్జీ అండ్ ఓకేనా, సర్జెంట్కి మనం హిందీలో సర్జీ చెప్పండి అంటాం కదా, సర్జీ సర్జీ ఏఎన్టీ అండ్ డబల్ ఎన్ రాదు, ఏఎన్టీ వచ్చింది ఏ రాదు. ఓకేనా, సర్జీ సర్జీ ఓకేనా, ఏ రాదు కాబట్టి తప్పు, ఇక్కడ మనకి జీఈ లేదు కాబట్టి ఇది తప్పు, సర్జీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇలా ఎక్కువ టైం రిపీట్ చేసినప్పుడు ఓకేనా, సర్ జీ అండ్ సర్జెంట్ ఓకేనా, దాన్నే సర్జెంట్ అంటారు. ఇడియం, ద హైరింగ్ మేనేజర్ హ్యాస్ ఆల్రెడీ ఆఫర్డ్ యూ ద జాబ్. మనకి హైరింగ్ మేనేజర్ అనేటువంటి వ్యక్తి ఒక ఆఫర్ని ఆఫర్ చేశారంట జాబ్ని, అయితే నౌ టు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ద ఆఫర్, ఇది నీ చాయిస్, యువర్ చాయిస్, నీ చాయిస్ ఏంటి, యాక్సెప్ట్ చేయి లేదా రిజెక్ట్ చేయి అనేటువంటిది ఏంటిది, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే అది నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు, నువ్వు రైట్ అంటే రైటు తప్పు అంటే తప్పు, నువ్వు ఓకే అంటే ఓకే నో అంటే నో, ఈ విధంగా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనము ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ మేక్ యువర్ డెసిషన్. ఓకే, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ మేక్ యువర్ డెసిషన్. ఓకేనా, ఏ పెన్నీ ఫర్ ఏ థాట్, ఇది కూడా ఇంపార్టెంటే, ఇది మనకి ఎస్ఎస్సీలో అడిగింది, గెట్ ఎవర్ యాక్ట్ టుగెదర్ ఇది కూడా ఎస్ఎస్సీలో అడిగాడు, అంటే ఇంప్రూవ్ డబుల్ ద పవర్, డబుల్ చేయటం అంట లేదా ఇంక్రీజ్ చేయటం, గెట్ అచీవ్మెంట్ చేయటానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్లర్, హార్దిక్ పాండ్యా హిట్ డాష్ స్కోర్డ్ 72 రన్స్ ఇన్ ద మ్యాచ్. ఓకేనా, ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ అంటే స్థిరమైన, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా, ఆన్గోయింగ్ అంటే ఇంకా వెళ్తూ ఉన్న, నాట్ స్టాప్ వెళ్తూ, కంటిన్యూస్ అన్న అట్లాగే వెళ్తూ, ఆన్గోయింగ్ లేదా కంటిన్యూస్ అన్న ఇవే. ఇక్కడ మనకి ఆల్రెడీ స్కోర్డ్ అన్నాడు, స్కోర్ చేసేసాడు కాబట్టి మనకి అది ఎలా చేశాడు, వరుసగా కాన్సిక్యూటివ్లీ, ఇది మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా చేసుకోవడం వల్ల మీ అందరికీ అర్థమై ఉండిద్ది. ఓకేనా, హార్దిక్ పాండ్యా హిట్ ఫోర్ కాన్సిక్యూటివ్ ఫోర్స్,
ఓకేనా, ఇక్కడ ఇది ఇక్కడ రావాలి. ఫోర్స్ అండ్ స్కోర్డ్ 72 రన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కామన్ ఎర్రర్ ఏంటో చూడండి అంటున్నాడు. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ షీ డస్ నాట్. ఓకేనా, డో నాట్ కాదు. మనకి పర్సన్ అనేటువంటి వాడు థర్డ్ పర్సన్ అయినప్పుడు మనకి డజ్ వచ్చింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒబిరాన్ డజంట్ లైక్ ద వే డెమెట్రిస్. ఓకేనా, ఇదంతా పక్కన పెడితే, ఇది ఫీలింగ్ గురించి చెప్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే డెమెట్రిస్ డాష్ టు ఎలినా. ఓకేనా, మనకి డెమెట్రిస్ అనేటువంటి వ్యక్తి సింగులర్, మనకి ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమవ్వాలి, వెర్బ్ అనేది మనకి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి సింగులర్ కాబట్టి. టాకింగ్ కాదు, టు టాక్ కాదు, టాక్స్. ఓకేనా, డెమెట్రిస్ టాక్స్ టు ఎలినా, మాట్లాడతాడు. ఓకేనా, నెక్స్ట్, దట్ ఈవినింగ్ అంటే ఆ రాత్రి లేదా సాయంకాలం, వి శాట్ ఇన్ ద కోర్ట్ యార్డ్. ఓకేనా, ఇది V3. వి శాట్ ఇన్ ద కోర్ట్ యార్డ్ ఆఫ్ ద హోటల్ వన్స్ మోర్. మరొకసారి, ద సన్ సింక్ బిలో ద వెస్ట్రన్ ఐలాండ్స్. అయితే వీళ్ళు ఆ సన్ అనేటువంటి వ్యక్తి సన్ను మనకి భూమి మీద ఇలా 6 గంటలకి కిందకి వెళ్ళిపోతాడు కదా, అలా సింక్ అవుతాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రాక్టీస్ చేస్తారా, ఎవరైనా దాన్ని ప్రాక్టీస్ చేయరు కదా, రిస్కింగ్ అనేది చేస్తారా. అసలు సన్ను సింక్ అవడానికి వీళ్ళు చేసేదానికి సింకింగ్ ఉండదు. వాచింగ్, సన్ ఎలా వెళ్తుంటే వీళ్ళు వాచ్ చేస్తున్నారు అక్కడ కూర్చొని, ఆ కోర్ట్ యార్డ్లో ఆ ఆట స్థలంలో కూర్చొని వీళ్ళు ఆ యొక్క అస్తమిస్తున్నటువంటి సూర్యుని చూస్తున్నారంట. ఐ టోల్డ్ అలెక్సీ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ దట్ డే. ఆ రోజు ఏం జరిగిందో నేను అలెక్సీకి చెప్తున్నా. ఐ కుడ్ గ్లిమ్స్ ద గ్రే స్టోన్ వాల్. ఐ కుడ్ అంటే మనకి పాస్ట్ ఇమాజినరీ కూడా వెళ్ళొచ్చు, పాస్ట్ ఇమాజినరీ. ఐ కుడ్, ఐ వుడ్. ఓకేనా, ఈ విధంగా వెళ్తే మనం 22 వచ్చొద్దాము. మనకేమిచ్చాడు, అన్ని V3లు ఇచ్చాడు. ట్రాన్స్లేటెడ్ అంటే ఏదైనా మనం ఒక సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఏమి ఊహిస్తున్నాడంట, ఫ్యాన్సీడ్. ఐ ఫ్యాన్సీడ్ ఎందుకంటే ఇక్కడ V3 కాబట్టి, ఇక్కడ కూడా V3, ఇక్కడ మనకి అన్ని V3లు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని చెక్ చేయలేదు. ఐ ఫ్యాన్సీడ్ ఐ కుడ్ గ్లిమ్స్ ద అంటే నేను అలా ఊహించుకుంటున్నాను. ఐ కుడ్ గ్లిమ్స్ ద గ్రే స్టోన్ వాల్ ఆఫ్ ద లిమ్స్ హౌస్. లిమ్స్ హౌస్ 23 చూస్తే, 23 లిమ్స్ హౌస్, ఇట్స్ ఐస్లాండ్ టాప్ హిల్. ఎక్కడుందంటే ఇది ఆనా ఆఫా ఫర్రా అసైడా. అసైడ్ అంటే పక్కన. మనకి వాల్ అనేది ఎక్కడ ఉండిద్ది, ఆన్ మీద ఉండిద్ది అంటే ఆ యొక్క ఐస్లాండ్. ఐస్లాండ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ దీని మీద ఉందంటే మనం ఏం చెప్తాము, ఆన్ అంటాం. ఓకేనా, కాబట్టి ఆన్ అనేది రైట్ ఆన్సర్. హౌస్ అనేది ఆన్ ఐస్లాండ్ హిల్ టాప్ అన్నమాట. ద రెడ్ లైట్ ఆఫ్ ద సెటింగ్ సన్ గ్లింటింగ్ ఫ్రమ్ ద విండోస్ అండ్ ఫ్రమ్ దేర్ వేర్ వేస్టెడ్ ఫ్రేమ్ ఆఫ్ ద జోనథాన్ బ్లేక్ గేజింగ్ అవుట్ అక్రాస్ ద సీ ఆన్ నథింగ్ ఇస్ బాయ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు డై బట్ ఇట్ వాజ్ మై. ఇక్కడ ఇట్ వాజ్ మై ఇందాడు వచ్చింది కదా మనకి, ఇక్కడ ఫ్యాన్సీడ్ అన్నాం కదా, దానికి ఇంకొక అర్థం ఫ్యాంటసీ, ఫ్యాంటసీ. ఓకేనా, ఇట్ వాజ్ మై ఫ్యాంటసీ, అదంతా ఊహ అన్నమాట, ఊహా చిత్రం. ఇట్ వాజ్ మై ఫ్యాంటసీ, సింప్లీ ద ఇమాజిన్ ఆన్ మై మైండ్. ఫ్యాంటసీ అంటేనే మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు, బట్ నాట్ రియల్ అన్నమాట. ఫ్యాంటసీ అంటే నాట్ రియల్, అదంతా ఊహ. ఐ లైక్ ద ఇమాజిన్ బర్న్డ్ ఆన్ ద యువర్ ఐస్ వెన్ యూ హ్యావ్. 25 వెన్ యూ హ్యావ్ ప్లస్ V3, ఇక్కడ అన్నీ కూడా V3లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్. మనం ఇక్కడ వాచింగ్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా, ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు,
మనం ఫస్ట్ దాంట్లో వాచింగ్ అని పెట్టాము. వాచింగ్కి సంబంధించిన సేమ్ కనెక్టెడ్ వర్డే ఇక్కడ ఉంది. అదేంటంటే స్టేరింగ్. రిజ్యూమ్డ్ కాదు, బ్లాక్డ్ కాదు, రెస్టెడ్ కాదు, స్టేరింగ్. స్టేర్డ్ అంటే అదే పనిగా చూడటం, టూ లాంగ్, ఎక్కువసేపు అదే పనిగా సన్ వైపు చూసాము. ఓకేనా? ఇవ్వండి ఈరోజు వచ్చిన 25 క్వశ్చన్లు ఇంగ్లీష్వి. మనం పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. మరి ఎంటీఎస్ 2024లో మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఈ యొక్క 25 బిట్లు మనం ఎక్స్ప్లెనేషన్ చేసాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.